హలో అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? సో ఈరోజు వీడియో వచ్చేసి మీషోలో తీసుకున్న డిఫరెంట్ బ్లౌజెస్ అనమాట. ఆ బ్లౌజెస్ ఎందుకు పర్చేస్ చేశాను, వాటిని ఎలా యూజ్ చేసుకోవచ్చు అనేది అయితే నేను మీతో మీకు వీడియో చేయాలి అనుకుంటున్నాను. అండ్ బ్లౌజెస్ గురించి లెంత్ అడుగుతున్నారు, అంటే నాకు తెలిసి సైజ్ గురించి అడుగుతున్నారా ఏంటో. నేనైతే ట్రై చేస్తాను ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి. అండ్ ఈ రోజు వీడియోలో నేను వేసుకుంది వచ్చేసి ఈ దుపట్టా. అయితే నేను లాస్ట్ టైం చెప్పాను కదా, నాకు నచ్చలేదు, రిటర్న్ పెట్టేస్తానని రిటర్న్ పెట్టేశాను. ఇప్పటి వరకు పికప్ కి రాలేదు, కంప్లైంట్ కూడా రేజ్ చేశాను. కంప్లైంట్ ఎలా రేజ్ చేయాలి అంటే మనకి బ్రౌజర్ దాంట్లో హెల్ప్ సెంటర్ లో మనకి బ్రౌజ్ టాపిక్స్ లో రిటర్న్ ఎందుకు రావట్లేదు అనే టాపిక్ తీసుకొని కాల్ మీ బ్యాక్ ఆప్షన్ క్లిక్ చేశాను అనమాట. వాళ్ళు 5 మినిట్స్ లో కాల్ బ్యాక్ చేశారు. అండ్ దానికి తగ్గట్టు నేను కంప్లైంట్ కూడా రేజ్ చేశాను వాళ్ళకి, ఇలా నాకు పికప్ కి రాలేదు, ఆల్మోస్ట్ డేట్ అయిపోయింది అని, ఇంకా రాలేదు. సో ఈ దుపట్టా అయితే ఈరోజు వేసుకున్నాను, చూద్దాము. చూసారా, అంటే ఇలా నేను ఏదైనా డార్క్ కలర్ డ్రెస్ తో పేరప్ చేస్తే కనుక మాత్రం మనకి ఇది డల్ అయిపోతుంది. కానీ దీని ఇది ఒక కలంకారీ దుపట్టా, మంచి కాటన్ అనే ఫీలింగ్ అయితే వస్తుంది అనమాట. అండ్ క్రిస్టల్ హార్ చూడండి, ఇలా ఇలా షైన్ వస్తుంది. ఇది నేను లాస్ట్ టైం వీడియోలో ఒకసారి చూపించాను. సో మనకి ఏంటి అంటే మనం క్యారీ చేసే విధానం బట్టి జ్యువెలరీ లుక్ అనేది వస్తుంది. జస్ట్ సింపుల్ బుట్టాస్ అనమాట, ఏదో పాత బుట్టాస్ అంటే పెట్టుకున్నాను. దిస్ ఈస్ ద లుక్. నన్ను అడిగితే ఈ దానికి ఇది వేసుకున్నప్పుడు మంచి డిఫరెంట్ వైట్ స్టోన్స్ ఇయర్ రింగ్స్ అలాంటివి పెట్టుకుంటే బాగుంటుంది, కానీ ఏదో బుట్టాలతో పేరప్ చేశాను అనమాట. అండ్ ఈరోజు వీడియో వచ్చేసి మీరు అందరు అడుగుతున్నట్టు బ్లౌజెస్ గురించి. నేను కొన్ని బ్లౌజెస్ పర్చేస్ చేశాను. సో బ్లౌజెస్ ఎలా వచ్చాయి, వాటి అంటే నాకు ఎలా అనిపించాయి అనేది అయితే నేను ఇతర చెప్పాలి అనుకుంటున్నా. చూడండి, బ్లౌజ్ ఇది నేను 38 ఆల్టర్డ్, అన్ని కూడా నేను 38 ఆల్టర్డ్ తీసుకుంటాను. సో దట్ ఏంటి అంటే సపోజ్ నేను ఉంచుకున్న 38 ఉంచేసుకుంటాను, మా అక్కకి మా చెల్లి కొంచెం సన్నగా ఉంటుంది కాబట్టి 36 తనకి కొంచెం టైట్ చేసి పంపిస్తాను. మా అక్కకి అనుకోండి సరిపోతుంది, మా అక్కకు కూడా, లేదా లూజ్ చేసుకోవడానికి కూడా మనకి ఇంత క్లాత్ ఇచ్చారండి. చూడండి, ఆల్మోస్ట్ మనం కావాలి అంటే ఇంక ఇక్కడ కుట్లు వేసుకోవచ్చు, టైట్ చేసుకోవచ్చు, లూజ్ చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ 40 సైజ్ వరకు వస్తుంది, 40 సైజ్ వరకు వస్తుంది. 40 ఆల్టర్డ్ కూడా ఉందన్నమాట, మోర్ దెన్ 40 తీసుకొని మోర్ దెన్ ఉండొచ్చు అనుకున్నప్పుడు 40 తీసుకోవచ్చు. చూడండి, బ్లౌజ్ అనేది ఇక్కడ ఈ బుట్టా స్టైల్ అనేది ఇప్పుడు ఫ్యాషన్ కదా అని అయితే తీసుకున్నాను. నేను రెడ్ కలర్ బ్లౌజ్ తీసుకున్నాను. ఈ మధ్య ఒక నాకు ఇలా రెడ్ కలర్ శారీస్ ఒక వాటికి కొన్ని పేరప్ చేయాలి అంటే రెడ్ కలర్ బ్లౌజ్ ఉంటే ఈజీగా వీడియోస్ కానివ్వండి, ఎక్కడన్నా బయటకు వెళ్ళినప్పుడు పేరప్ చేసుకోవచ్చు అని పర్చేస్ చేశాను అనమాట. చూడండి, బుక్క చేయి ఇలా వస్తుంది, మనం వేసుకున్నప్పుడు లుక్ అనేది ఇలా తెలుస్తుంది, ఇలా వచ్చింది. రా సిల్క్ టైప్ ఆఫ్ క్లాత్ అండి, రా సిల్క్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్, మీకు ఫ్యాబ్రిక్ అర్థమవుతుందా. అండ్ ఇలా ప్రిన్సెస్ కట్ వచ్చింది, డోరీస్ వచ్చాయి, బ్యాక్ ఇలా వచ్చింది. బ్యాక్ కూడా మరీ డీప్ ఏం కాదు, నార్మల్ డీప్. మనం అంటే ఈ బ్లౌజ్ పర్చేస్ చేసుకోవచ్చు, మనం రా సిల్క్ పెట్టి ప్లెయిన్ బ్లౌజ్ కుట్టించుకోవాలి అనుకుంటే మాత్రం డెఫినెట్ గా పర్చేస్ చేసుకోవచ్చు అండి. ఎందుకంటే మళ్ళీ మనం స్టిచ్చింగ్ ఛార్జెస్ పడే బదులు ఇలా స్టిచ్చింగ్ ఛార్జెస్ లోనే బ్లౌజ్ వచ్చేస్తుంది, ప్రిన్సెస్ కట్ వస్తుంది, కప్స్ వస్తాయి. చూడండి, లుక్ అయితే ఇలా ఉంటుంది అనమాట. దీని ప్రైస్ కోడ్ డీటెయిల్స్ కూడా ఇస్తాను. అండ్ ఇంకొక బ్లౌజ్ కాదండి ఇది, నేను ఎందుకు తీసుకున్నాను అంటే మనం ట్రెండీగా ప్లాన్ అప్ చేయాలి. సో నేను ఓపెన్ చేస్తున్నాను, మీ ముందే ఇది ఓపెన్ చేయలేదు ఇప్పటి వరకు. ఇది క్రాప్ టాప్ టైప్ లో అనమాట. సో ఏదన్నా ట్రెండీగా మనం ఇది జీన్స్ పైకి పేరప్ చేయొచ్చు, లైక్ ఏమంటాము జంప్ సూట్స్ పైకి వేసుకోవచ్చు, ఫ్రాక్ స్లీవ్లెస్ ఫ్రాక్స్ ఉన్నాయంటే వాటికి యూజ్ చేయొచ్చు. అండ్ ఏదన్నా బ్లౌజ్కి ఎప్పుడన్నా ఇది నేను ట్రై చేద్దాం అనుకుంటున్నా, ఏదన్నా షిఫాన్ శారీకి ఇది బ్లౌజ్ లా పేరప్ చేద్దామని. హైనెక్ చూడండి, హైనెక్ ఇది హైనెక్ వస్తుంది అండ్ హాఫ్ వరకే వస్తుంది అనమాట. చూడండి, హాఫ్ వే వస్తుంది, హ్యాండ్స్ ఇలా వచ్చాయి. ఇది వచ్చేసి మనకి ఎక్స్పాండ్ అయ్యే క్లాత్ టైప్ లో ఉంటుంది. చూడండి, ఈ క్లాత్ టైప్ లో ఉంటుంది. అంటే ఇప్పుడు నేను ఇది ఎందుకు చూపిస్తున్నాను అంటే ఎవరైనా కాలేజ్ పిల్లలు ఉన్నారు లేదా కొంచెం స్టైలిష్ గా ఉన్న శారీని డిఫరెంట్ గా క్యారీ చేయాలి అంటే మాత్రం ఇది ప్రిఫర్ చేయొచ్చు అనమాట. ఇది వచ్చేసి ఎం సైజ్, వీటిలో ఎం సైజ్ ఉంటుంది. ఇది మనకి కావాలి అనుకుంటే మాత్రం షార్ట్ ఇక్కడ వరకే టాప్స్ జీన్స్ పై లాగా పేరప్ చేయాలంటే కూడా పేరప్ చేయొచ్చు. ఇది దీని ప్రైస్ కోడ్ డీటెయిల్స్ కూడా ఇస్తాను. ఇదైతే కొంచెం తక్కువ బడ్జెట్ లోనే ఉంది, ఇది కూడా మనకి సమ్ 300 చేంజ్ లో ఉంది. వన్ మోర్ బ్లౌజ్, అందరు ఎప్పటి అడుగుతున్న బ్లౌజ్ ఇదిగోండి. సో దిస్ ఇస్ ద బ్లౌజ్ అనమాట. ఇది ఎలా వచ్చింది, కొన్ని ఇది నేను చిన్న షార్ట్ వీడియో పెట్టినప్పుడు చాలా డౌట్స్ వచ్చాయి. హైట్ అడిగారా లెంత్ అడిగారా నాకు అర్థం కాలేదు. ఇది అయితే మినిమంగా అందరికీ ఉన్నట్టు 16 15 వరకు అయితే ఉంది.
సో మనం హైట్ ఉన్న వాళ్ళు కూడా పర్చేస్ చేయొచ్చు. నాకు మీరు అడిగిన కమెంట్ లో నాకు అది అర్థమైంది, హైట్ ఇది అడుగుతున్నారు అనుకున్నాను. అండ్ మనకి తెలిసింది లోపల మీకు చూపించమన్నారు, నేను చూపిస్తాను. ఓకే, ఇది ఇప్పాలన్నమాట, స్టిచ్ ఉంది చూడండి. లోపల నేను ఇది కూడా 38 ఆల్టర్ తీసుకున్నాను. ఇది అంత ఎక్కువ రాలేదు, 38 అంటే కరెక్ట్ 40, మోర్ దెన్ 40 ఉన్నా కొంచెం కష్టం చూడండి. ఎక్కువ అయితే ఇవ్వలేదన్నమాట, కచ్ అంటారంట దీన్ని. సో కచ్ ఇవ్వలేదు, ఇంతే ఇచ్చారు. ఓకే, సో దీనికి కూడా కప్స్ వచ్చాయి. ఈ బ్లౌజ్ కూడా ఎలా అంటే, మనం ఫ్యాన్సీగా ఏదైనా శారీతో పేరప్ చేయాలంటే ఇది మనకి ఇలా రెడీమేడ్ వచ్చేస్తుంది. ఈ ఫ్యాబ్రిక్ మళ్ళీ తీసుకొని స్టిచ్ చేయించుకునే కంటే దిస్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్ అని అయితే చెప్పొచ్చు. మనకి 600 ప్రైస్ ఎక్కువ అనిపించింది కొంతమందికి మీకు, కానీ మనకి ఇదే మెటీరియల్ తీసుకొని మనం స్టిచ్చింగ్ మినిమం 300-350 అండి, చాలా 300-350 కూడా చాలా తక్కువ మంది తీసుకుంటున్నారు. ఇప్పుడైతే 500 మా టైలర్ అయితే మీకు తెలిసిందే, ఆల్మోస్ట్ మోర్ దెన్ 500 తీసుకుంటాడు, కానీ బాగా స్టిచ్ చేస్తాడు. ఇది మనం కొంచెం మనం ఫిట్టింగ్స్ పరంగా సెట్ చేసుకోవాలి. దీనికి బో కూడా వచ్చిందండి, బో కూడా వచ్చింది. మనము కావాలి అంటే చిన్న బటన్ ఇక్కడ ఏదైనా పెట్టుకోవాలి, ఇలా పెట్టుకున్నామంటే ఇలా నిలుస్తుంది బో. మంచి బీనెక్ వచ్చింది, డోరీస్ కూడా వచ్చాయి చూడండి, డోరీస్ కూడా వచ్చాయి. ఫ్యాబ్రిక్ వచ్చేసి అక్క మీరు అడిగారు నెట్ట అక్క అని అడిగారు, నెట్ అంటే నెట్ కాదు చూడండి, కాటన్ ఫ్యాబ్రికే. మనకి బాడీ అనేది ఇంత మాత్రమే కనిపిస్తుంది, మనకి ఏం అక్కోడు ఉండదు చూడ. చూసారా హోల్స్లో చూస్తే బాడీ కనిపిస్తుంది ఎలా ఉంటుంది, హోల్స్ ఉంటుంది, స్కిన్ కలర్ లోపల బాడీ స్కిన్ కలర్ ఒకటి ఉంటుంది. చాలా డౌట్స్ ఉన్నాయి చాలా మందికి. సో నాకు తెలిసి ఏంటి అంటే, మరీ ఇప్పుడు ఫ్యాషన్గానే ఉంటుంది, పర్చేస్ చేసి వేసుకుంటే ఫ్యాషన్గానే ఉంటుంది. స్కిన్ కలర్ కొంచెం తేడా వచ్చినా ఏమంత డిఫరెన్స్ అనిపించదు. ఇంకా స్కిన్ కలర్ అలా కనిపిస్తేనే ఇంకా దీని లుక్ అనేది రియల్గా బయటకు వస్తుంది చూడండి. ఇలా బుగ్గ చేయి వచ్చింది, ఇక్కడ కూడా లేస్ లాగా వచ్చింది. నాకైతే ఈ బ్లౌజ్ చాలా పర్ఫెక్ట్ నచ్చింది. కాకపోతే మనం కొంచెం ఫిట్టింగ్స్ పరంగా మాత్రం సెట్ చేసుకోవాలి. ట్రెండీగా ఉంటుందండి ఇలాంటి బ్లౌజ్ వేసుకుని సన్నది ఏదైనా ఫ్లోరల్ ప్రింట్ శారీ కట్టుకోవచ్చు, లేదా నేను కొన్ని శారీస్తో పేరప్ చేసి చూపిద్దాం అనుకుంటున్నాను. డెఫినెట్గా ఇన్ అప్కమింగ్ వీడియోస్లో ఉంటుంది. దిస్ ఈస్ ద బ్లౌజ్, మోస్ట్ నాకు చాలా నచ్చింది. సో మీకు ఎవరికైనా పర్చేస్ చేయాలంటే కూడా చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకొక బ్లౌజ్ వచ్చేసి ఇప్పుడు ట్రెండీగా నడుస్తున్న బ్లౌజ్ అండి, చాలామంది చాలా అంటే చాలామంది పర్చేస్ చేస్తుంది. కాకపోతే మనం ఏది తీసుకున్నా అది ఒక 2-3 శారీస్కి యూజ్ అయ్యేలాగా ఆలోచించుకోవాలి, లేదా వాటిని మనం ఎలా స్టైలింగ్ చేయొచ్చు అనేది ఆలోచించుకోవాలి. అకేషన్ ఉంది అంటే మాత్రం అకేషన్ వైస్ తీసుకోవాలి, నాలాగా అకేషన్ లేకుండా అంటే మాత్రం నేనైతే కొంచెం అలా ఆలోచిస్తాను అనమాట, ఇది దీంతో ఎలా యూజ్ చేయొచ్చు ఎలా చేయొచ్చు అని. సో నేను పింక్ తీసుకున్నాను. పింక్ ఇస్ మనకి ఎన్ని పట్టు శారీస్కి కానీ దేనికైనా యూజ్ చేస్తాం. ఇది కాసు వర్క్ వచ్చింది, మిషన్ వర్క్ టైప్లో ఉంది, కాసు వర్క్ వచ్చింది. పింక్ కలర్ బ్లౌజ్ చూడండి. సో చాలా మంది ఈ మధ్య పర్చేస్ చేస్తుంది ఈ స్టైల్ బ్లౌజ్ అండి చూడండి. ఇలా బుగ్గ చేయి వస్తుంది దీనికి, అండ్ హ్యాండ్కి కూడా కాసు వర్క్ వస్తుంది. మిషన్ వర్క్ అనమాట ఇది వచ్చేసి, అంటే మగ్గం వర్క్ హ్యాండ్ వర్క్ అనుకోవద్దు, కొంచెం అంటే పూసల దగ్గర అలా అనిపిస్తుంది, కొంచెం అంతా మిషన్ వర్క్. అందుకే మిషన్ వర్క్ కాబట్టి మనకి ఈ ప్రైస్లో వచ్చింది చూడండి. ఇక్కడంతా కూడా ఇలా కుచ్చులు వస్తుంది, శారీ అంత సారీ బ్లౌజ్ అంతా కూడా అక్కడక్కడ చిన్న చిన్న ఈ వర్క్ కూడా వచ్చింది చూడండి. ఈ వర్క్ వచ్చింది ఇలా, మీకు వర్క్ క్లియర్గా అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఎక్కువ వర్క్ అయితే నేను ఈ ఇలాంటి మగ్గం వర్క్ బ్లౌజెస్ అయితే ఎక్కువగా పర్చేస్ చేయను, అవుట్ సైడ్ చాలా అంటే రేర్గా పర్చేస్ చేస్తాను. ఎందుకు అంటే ఇప్పుడు ఏదైనా హెవీగా ఇట్లా వర్క్ వచ్చింది అనుకోండి, గుచ్చుకుంటాయి వాళ్ళు, అంటే ఒక్కొక్కసారి కొందరు కొంచెం గట్టి థ్రెడ్ యూజ్ చేస్తారు, ఆ థ్రెడ్ వల్ల గుచ్చుకుంటాయి అనిపిస్తుంది, అందుకు వేసుకోలేము మందం అయిపోతుంది అనిపిస్తుంది. కానీ దీనికి మాత్రం మరీ ఓవర్గా వర్క్ కాదండి, లిమిటెడ్గా వర్క్ ఇచ్చారు అండ్ చాలా నీట్గా ఇచ్చారు చూడండి. ఓకే, ఇక్కడ ఒక కాసు ఊడిపోయింది. యాక్చువల్లీ మనకి ఇక్కడ అన్నీ ఉన్నాయి కాబట్టి ఈ కాసులు ఇక్కడ అడాప్ట్ చేసేసుకోవచ్చు ఒకటి చూడండి. ఇలా ఈ ఇదే వర్క్ కొంచెం అన్నా మనకి మినిమం ఈ మాత్రం వర్క్ చేయించుకోవాలి అంటే మాత్రం కొంచెం ప్రైస్ అవుతుంది, 1500 అయితే ఈజీగా అవుతుంది. అందుకే నేను ఇంకొక బ్లాక్లోనే తీసుకోవాలని మంచి డిజైనర్ కోసం చూస్తున్నాను. బ్లాక్లో తీసుకున్నాక నేను డెఫినెట్గా షేర్ చేస్తాను చూడండి. లేటెస్ట్ ట్రెండీ బ్లౌజ్ అని అయితే చెప్పొచ్చు, మీషోలో దొరుకుతున్న అఫోర్డబుల్ ప్రైస్లో ఉన్న మగ్గం వర్క్ బ్లౌజ్. అది కూడా ఓవర్ హెవీ వర్క్ కాకుండా చాలా డీసెంట్గా నీట్గా ఉన్న వర్క్. టాజిల్స్ కూడా వచ్చాయన్నమాట ఈ బ్లౌజ్కి, టాజిల్స్కి ఇలా డిజైనర్గా ఇలా ఇచ్చారు. మంచి గ్రీన్ శారీ ఏదైనా కట్టుకున్నప్పుడు కూడా పేరప్ చేసుకోవచ్చు.
ఇదండి ఈరోజు మీషోలో తీసుకున్న మంచి పార్టీవేర్ బ్లౌజెస్, వెడ్డింగ్ సీజన్ కి యూజ్ అయ్యే బ్లౌజెస్. అలాగే కాకుండా మనము సింపుల్ గా కూడా క్యారీ చేసేటి లేదా క్రాప్ టాప్ లాగా అన్ని వెరైటీస్ అయితే చూపించాను అనుకుంటున్నా. మీకు డెఫినెట్ గా ఈ వీడియో హెల్ప్ అవుతుంది. ఎవరైనా నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారైతే మర్చిపోకుండా లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండి, అండ్ మీ ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేసుకోండి. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకున్నాక దాని పక్కన బెల్ అకౌంట్ క్లిక్ చేయండి. అండ్ మీకు మీషో యాప్ లేకపోతే నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ ఇస్తాను, ఆ లింక్ ప్రెస్ చేశారు అంటే కనుక మీకు యాప్ ఓపెన్ అయిపోతుంది. సర్చ్ కోడ్ నేను స్క్రీన్ పైన ఏదైతే ఇస్తానో ఎస్ డాష్ అనేది సర్చ్ దగ్గర ప్రెస్ చేయాలి, ఉట్టి నెంబర్ ప్రెస్ చేయడం కాదు, ఎస్ డాష్ కూడా ప్రెస్ చేయాలి. అప్పుడు మీకు నేను చూపించే ప్రోడక్ట్ అనేది ఓపెన్ అయిపోతుంది. ప్రైజెస్ అనేది కొంచెం డిఫర్ అవుతూ ఉండొచ్చు. నేను చూపించినప్పుడు, నేను తీసుకున్నప్పుడు ప్రోడక్ట్ ప్రైస్ డిఫర్ తక్కువ ఉండొచ్చు, ఎక్కువ ఉండొచ్చు. మీకు మళ్ళీ నేను స్క్రీన్ షాట్ పెట్టేటప్పుడు ఎక్కువ ఉండొచ్చు, చెప్పలేమన్నమాట. సో మరీ ఎక్కువ డిఫరెన్స్ ఏం కాదు, ఆ 20 రూపీస్ లోనే 7 to 20 రూపీస్ అప్ అండ్ డౌన్ ప్రైస్ డిఫర్ అనేది వస్తూ ఉంది. అండ్ మీకు ఇంకా మరీ ఏదైనా ప్రోడక్ట్ నచ్చింది అంటే విష్ లిస్ట్ లో పెట్టుకోండి, ఏదైనా ఆఫర్ సేల్ వచ్చినప్పుడు పర్చేస్ చేసుకోవచ్చు. ఇదండి నా వీడియో. మీకు డెఫినెట్ గా నా వీడియో హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. మీకు కనుక నా వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.